అందరికీ నమస్కారం గౌరవనీయులు మా శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు గౌరవనీయులు శ్రీమతి శైలజ రామయ్యర్ గారు చేనేత మరియు జౌళి శాఖ డైరెక్టర్ గారు వారి సిబ్బంది గౌరవ జిల్లాల కలెక్టర్లందరికీ అదే రకంగా ఈరోజు పురస్కారం పొందిన 18 మంది చేనేత కళాకారులకు వివిధ జిల్లాల్లోని చేనేత కళాకారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సోదరులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు మీకు శుభాకాంక్షలు భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ఆనాడు ఆగస్టు 7వ తేదీని జాతీయ దినోత్సవంగా జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది 1905వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాల్ విభజనకు నిరసనగా ఆగస్టు 7 తారీఖు నాడు స్వదేశీ ఉద్యమం ఏదైతే ప్రారంభించబడిందో దానిని అందులో భాగంగా అంతర్భాగంగా ఉన్న స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నినాదాన్ని మరి ఈ రోజు మనం ముందుకు తీసుకెళ్తూ ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించడం ఆదరించడం ప్రోత్సహించడం మరియు నేతన్నకు గౌరవప్రదమైన వేతనాన్ని పొందేలాగా చూడడం చేనేత దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం గత 3 సంవత్సరాలుగా ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద అవార్డులు ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా ఉన్నాం కానీ ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల మరి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జిల్లాల వారీగా ఎక్కడికక్కడ చేనేత కళాకారులని గుర్తించే విధంగా జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఉత్సవాలు నిర్వహించుకున్నాం ఇక్కడ లాంఛనంగా ఇద్దరు సీనియర్ చేనేత కళాకారులకి మా ఆధ్వర్యంలో ఇక్కడ కూడా వారిని సన్మానించుకోవడం జరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించి మొత్తం మగ్గాలు చేనేత మగ్గాలు ఎన్ని ఉన్నాయని గుర్తించి దాని ఆధారంగా 17573 మగ్గాలు దానిపైన ఆధారపడ్డ కుటుంబాలే కాకుండా అనుబంధ కళాకారులు మరొక 22875 మంది అంటే దాదాపు 40000 మంది చేనేత కళాకారులు వారికి అనుబంధంగా వారి కుటుంబాలు ఈ రంగం మీద జీవనోపాధి పొందుతూ ఉన్నారు గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినంత పెద్ద మొత్తంలో మనం ఈ రంగానికి బడ్జెట్ ను కూడా 2017-18-19-20 సంవత్సరంలో పెద్ద మొత్తంలో కేటాయించుకున్నాం దాని వల్లనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం పెద్ద మొత్తంలో చేనేత కళాకారుల ఉన్నతికి వివిధ రకాల పథకాలను కూడా మనం తీసుకొని వచ్చాం గతంలో చేనేత రంగంలో పథకాలు ఏవైతే ఉండేదో కేవలం సహకార రంగంలో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉండేది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి చేనేత కార్మికుడు సహకార రంగంలో ఉన్నా కోఆపరేటివ్ రంగంలో ఉన్నా లేకపోయినా వారికి అందరికీ లబ్ధి కలిగించే విధంగా పథకాలకు రూపకల్పన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేసుకోవడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రం చేనేత అభివృద్ధి సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తా ఉంది మన పథకాల అమలుపై పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆసక్తి కనబరుస్తున్నాయి అనుసరించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాయి ఈ మధ్యనే ఒడిశా మరియు కర్ణాటక నుంచి అధికారుల బృందం కూడా వచ్చి మన రాష్ట్రంలో పర్యటించి మన పథకాలను అధ్యయనం చేసి ప్రశంసలు కూడా అందించడం జరిగింది మన రాష్ట్రంలో మనం చూసినట్టయితే చేనేత కళాకారుల కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు ఇప్పుడే మా అందరికీ చాలా సంతృప్తినిచ్చిన మాట మీ నోటి వెంబడ నేతన్నకు చేయూతా అనే పథకం ఏదైతే ఉన్నదో ఈ థ్రిఫ్ట్ పథకంలో 96 కోట్ల రూపాయలు ఈ కష్టకాలంలో మీకు అందించగలిగినామనే తృప్తి నాకు అదే రకంగా మా డిపార్ట్మెంట్ లోని అధికారులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఉంది తప్పకుండా ఈ పథకాన్ని కొనసాగించమని మీరు ఏదైతే విజ్ఞప్తి చేశారో కొనసాగిస్తాము అని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తూ భవిష్యత్తులో కూడా ఈ థ్రిఫ్ట్ పథకాన్ని ఇంకా బాగా బలంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకసారి ఈ నేతన్నకు చేయూత పథకంలోకి మనం తొంగి చూస్తే ఈ పథకాన్ని మనం 2017వ సంవత్సరంలో ప్రవేశపెట్టుకున్నాం ఇందులో భాగంగా మీరు మీ నెలసరి వేతనంలో 8% మీరు రికరింగ్ డిపాజిట్ లో జమ చేసిన తర్వాత 16% అంటే మీరు 8 రూపాయలు జమ చేస్తే 16 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది మొత్తం నగదును 3 సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా మీరే వినియోగించుకోవచ్చు అనే ఒక హామీని ఇవ్వడం జరిగింది కానీ కరోనా నేపథ్యంలో ఆ 3 సంవత్సరాల గడువు ముగియకముందే మిమ్మల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాదాపు 4 నెలల ముందే మనం మీకు ఈ నగదు మొత్తానికి కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది ఈ మొత్తం పథకంలో ఇంతకుముందు నేను మీకు విజ్ఞప్తి చేసినట్టు 96 కోట్ల
43 లక్షల రూపాయలు జమ అయిన తర్వాత వాటి మొత్తాన్ని కూడా మీకోసం విడుదల చేయడం జరిగింది. ఈ ఆపత్ కాలంలో ఇది మీకు చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడిందని నేను భావిస్తా ఉన్నాను. ఒక నల్గొండ నుంచి వచ్చిన ఒక సోదరుడు మాట్లాడుతూ నాకు 50,000 రూపాయలు ఒకటేసారి వచ్చింది అన్నప్పుడు చాలా సంతోషం కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పిక్ అప్ చేస్తా ఉన్నాను. ఒక నేతన్నకు చేయితో మాత్రమే కాదు చేనేత మిత్ర అని మరొక పథకం కూడా తీసుకొని వచ్చినాం. దీనిలో వ్యక్తిగతంగా చేనేత కళాకారులు, మాస్టర్ వీవర్స్, చేనేత సహకార సంఘాలు, టెస్కో మరియు స్వయం సహాయక బృందాలు వీరందరూ కూడా మరి 50% రాయితీని నూలు రసాయనాల మీద ఏదైతే అందిస్తా ఉన్నామో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారి ఆలోచననే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో ఇప్పటికే 20,554 మంది నేతన్నలు నమోదు చేసుకున్నారు. ఇంతవరకు 30,984 మంది నేతన్నలకు మరియు ఆన్సిలరీ వర్కర్స్ కు కలిపి 7,92,89,000 రూపాయలు వారి ఖాతాలో నేరుగా విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందు కొంతమంది మాట్లాడుతూ మాకు ఇందులో జాప్యం జరుగుతున్నది, 45 రోజులు పడుతున్నది రావడానికి అన్నారు. తప్పకుండా దాన్ని కూడా సవరించే విధంగా ఆదేశాలు జారీ చేస్తాం, ఆ సమయాన్ని కూడా కుదించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు రుణమాఫీ పథకం ఒకటి ప్రవేశపెట్టి మొత్తంగా 31 మార్చి 2017 వరకు తీసుకున్న మరి రుణాలన్నింటినీ మాఫీ చేయడం ద్వారా 10,148 మంది నేతన్నలకు 28,97,00,000 అంటే దాదాపు 29 కోట్ల రూపాయలకు మీకు లబ్ధి కూడా చేకూర్చడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో 2,600 చేనేత కళాకారులకు 8 బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ పోచంపల్లి, ఆలేరు, కునుకుల, కనుకుల, షాయంపేట్, కమలాపూర్, ఆర్మూర్, వెల్టూర్, వేములవాడలో 10,20,00,000 రూపాయలతో 8 బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ కూడా అమలవుతా ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా వీవింగ్, డిజైనింగ్, డైయింగ్లతో పాటు ఆధునిక మగ్గాలు మరియు మౌలిక వసతుల కల్పన వీటి మీద మరి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వీటిని కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. మరికొన్ని క్లస్టర్లు మంజూరు చేసే దిశగా ప్రయత్నాలు పాలకుర్తి, బచ్చన్నపేట, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని ఉజ్జుగూడెం, మదిర, పొన్నికల్లు మరియు వనపర్తి జిల్లాలో అమరచింతలో కొత్త బ్లాక్ లెవెల్ క్లస్టర్ల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. పోచంపల్లిలోని హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణ కోసం 15 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది. గద్వాలలో కూడా హ్యాండ్లూమ్ పార్కు కు శంకుస్థాపన చేయబడింది. త్వరలో పనులు కూడా ప్రారంభించుకుని ముందుకు తీసుకొని పోతాం.